వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య చెలరేగుతున్న మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు మీరు తప్పు చేశారంటే మీరు చేశారంటూ పాలనాపరంగా దూషించుకున్న వైసీపీ టీడీపీ నాయకులు ఇప్పుడు అంతకు మించి అన్నట్టు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. నేను బాస్టర్డ్ అన్నానని వక్రీకరించారు, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అనని మాటలు అన్నట్లు చెబుతున్నారు. సీఎం విలువలు విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారు, జగన్వి ఉన్మాది చర్యలు అని అన్నారు టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జాస్తి కృష్ణ కిషోర్ అంశం చర్చకు రాకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేశారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరించడం సరికాదు, సీఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం అని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, జగతి పబ్లికేషన్స్ వ్యవహారంపై నిక్కచ్చుగా ఆడిట్ చేసినందుకే కృష్ణ కిషోర్పై కక్షగట్టారని చంద్రబాబు మండిపడ్డారు. డిప్యూటేషన్పై వచ్చిన కృష్ణ కిషోర్ను పద్ధతి లేకుండా సస్పెండ్ చేశారని, తనతో పాటు జైలుకు వెళ్లి వచ్చిన వారికి జగన్ పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. సాక్షులు సాక్ష్యాధారాలను మానిపులేట్ చేస్తున్నారని, నిజాయితీగా ఉన్న అధికారులపై కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేష్టలతో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డివి ఉన్మాద చర్యలే అని, లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారంటూ ఆరోపణలు గుప్పించారు. మొత్తం మీద అధికార ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం రోజు రోజుకు వేడి పెంచుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.